నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో సర్పంచ్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నేర్జా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు విత్తనాలు ఇచ్చిన దగ్గర నుండి పంట పండి మళ్లీ ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రైతుకి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ గాని అలాగే రైతు యొక్క బాధలను చూసి రైతు భరోసాగా నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పంచాయతీలో సచివాలయం ఉండటం, అలాగే సచివాలయం అనుబంధంగా రైతు భరోసా కేంద్రం, అలాగే వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ అంటే క్లినిక్స్ స్థాపించడం కూడా చాలా గొప్ప కార్యక్రమంగా చూడాలి. ఎందుకంటే గతంలో ఈ వైద్యం వెనక మన చింతలపూడి మండలం మొత్తం మీద చూస్తే ఒక చింతలపూడిలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. తర్వాత రేపు 9 సంవత్సరాలుగా ఒక 7 సంవత్సరాలుగా 2 పిహెచ్సి అటు నాగోపురం పిహెచ్సి మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఉన్న మన ప్రజలకి ప్రతి ఒక్కరికి 24 గంటలు వైద్య సదుపాయం అనేది చాలా ఆశా దూరంగానే ఉంది. కానీ అటువంటి దూరాన్ని కూడా వేరే ముఖ్యమంత్రి గారు మనకి 5 సంవత్సరాలు హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాటితో పాటు ప్రతి గ్రామంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేని వారందరూ కూడా ఈ స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లోనే వైద్యం చేయించుకోవాలి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ అంటే 24 గంటలు ఓపెన్ చేసి ఉంటుంది, అక్కడ డాక్టర్ గారు ఉంటారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వారికి తెలిసిందే తెలియదు, కానీ ఇక్కడ స్థానికంగా ప్రైమరీ నీడ్ అంటే ఏదైనా సరే ప్రాథమిక చికిత్స అనంతరమే ఏదైనా అత్యవసరం ఉంటే మన పెద్ద హాస్పిటల్కి రేచర్ల గ్రామంలో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో. దానికి అనుబంధంగా ఆర్బీకేలను మరియు వెల్నెస్ సెంటర్లు కూడా ఇప్పుడు స్థాపించడం జరిగింది. ప్రజలందరూ వారి గ్రామ స్థాయిలోనే వారికి కావలసినవన్నీ అందుబాటులో ఉండాలి అని చెప్పి మన గౌరవ సీఎం గారు ఎంతగానో ఆయన పాదయాత్రలో ప్రజలు పడిన అవస్థలను చూసి వీటన్నిటిని పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో పేరు కోసం కాదు, కానీ ప్రజలందరూ ఎంతగానో ఎంతగా లబ్ధి పొందుతున్నారో ప్రజ కేంద్రం నుంచి మన అంతర్జాతీయం వరకు కూడా మనకు అందరికీ తెలుస్తుంది. అంతర్జాతీయ లెవెల్లో మన కేంద్రం తరఫున ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా మా గౌరవ సభ్యులు జెడ్పీటీసీ నీరిజా గారు అలాగే పంచాయత్ సర్పంచ్ శివరామకృష్ణ గారు ఈ భవనం ప్రారంభించడం జరిగింది. మరి వైఎస్ నా సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల కోసం అలా పేద బలహీన ప్రజల కోసం వారి యొక్క ఆరోగ్య దృష్ట్యా కానీ అలాగే రైతుల యొక్క వారి యొక్క ఇబ్బందులని తొలగించడం కోసం గ్రామ స్థాయిలోనే వ్యవస్థను స్థాపించడం, గ్రామ స్వరాజ్యానికి ఒక కొత్త రూపం ఇవ్వడం జరిగింది. అలా ఇందులో భాగంగానే రైతు భరోసా కేంద్రము అలాగే వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రైతులకి ప్రతి ఒక్క పథకాన్ని ఇక్కడ ఇచ్చేటట్టుగా సీడ్ టు సీడ్ అంటే విత్తనం ఇచ్చే దగ్గర నుంచి మళ్ళీ పంట పండి విత్తనం పంటను కొనే వరకు రైతు భరోసా ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ క్రాపింగ్ కానీ ప్రతి ఒక్క సౌకర్యాన్ని రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు అందించడం జరుగుతుంది. దానివల్ల స్థానికంగా ఉన్న రైతులకి మంచి ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. అలాగే వెల్నెస్ సెంటర్ ద్వారా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి రాత్రిపూట ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా అనారోగ్యం వచ్చినట్టయితే వారికి ప్రథమ చికిత్స అందించడానికి ఇక్కడ ఒక హెల్త్ సెంటర్లో హెల్పర్ను ఉంచడం జరుగుతుంది. వారి ద్వారా ఇక్కడ ప్రథమ చికిత్స చేసి వారి యొక్క కావాల్సిన మరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుగురించి ఈ వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇది గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ సీఎం గారు ఏదైతే ఆశయంతో ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారో అది ప్రజలకు దగ్గరగా చేరువయ్యే విధంగా ఉంది. ఆ రకంగా అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తున్నారు.